యోబు గ్రంథము 17వ అధ్యాయము. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యున్నది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరియున్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగానున్నవి. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నియంత్రణ నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తము పూటపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెత కాస్పదముగా చేసి ఉన్నాడు. నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను, నా అవయవములన్నీ నీడవలే ఆయెను. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితిని చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయుడి, మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయవాంఛ భంగమాయెను. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణాధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది.